I don't want to share my Hyderabad with anybody. हैदराबाद हैदराबादियों का है, हैदराबाद तेलंगाना में है. तो विच हैदराबाद आर यू टॉकिंग अबाउट? आर यू गोइंग टू नेम सम अदर प्लेस आई हैदराबाद एंड टेक इट अवे? आई डोंट नो. इट्स एज सिंपल एज दैट, इन द सेंस दैट यू नो, अनलेस वी फील दैट हैदराबाद इज नॉट अवर्स, देन यू कैन बिगिव इट टू समबडी एल्स. सो the problem is Sridhar has already spoken about the implication and the idea behind grabbing Hyderabad away from us. But I would make a legal point which we forgot to make last time, which we also discussed. Endante ippudu varaku vachinatuvanti state reorganization ante state reorganize ainappatiki దాంట్లో స్టేట్ రీఆర్గనైజేషన్ ఉంటుంది తప్ప క్యాపిటల్ సిటీ ప్రస్తావన ఉండదు. అది ఇక్కడ ఆ పాయింట్ మెన్షన్ చేసినారో నాకు తెలియదు, ఇంతకుముందు వక్తలు చెప్పదలుచుకుంది ఏంటంటే హైదరాబాద్ అనే మాట లేకపోతే క్యాపిటల్ సిటీ అనే మాట రేపు వచ్చే తెలంగాణ రాష్ట్రం లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇంకే పేరైనా పెట్టుకుంటారేమో వాళ్ళకి తెలియదు, కానీ దాంట్లో ఇక్కడ ప్రస్తావన ఉండదు. కాబట్టి హైదరాబాద్ ఇస్ క్యాపిటల్ సిటీ అని అంటే మీరు మొదలు హైదరాబాద్ గురించి మాట్లాడి తర్వాత రాష్ట్రాల గురించి మాట్లాడతామని నేను అనుకోను కూడా. కాబట్టి మనం చెప్పాల్సింది ఏంటంటే అక్కడ తెలంగాణ ఇవ్వండి, ఆంధ్ర రాష్ట్రం ఉంది, తెలంగాణ క్యాపిటల్ సిటీ అని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది క్యాపిటల్ సిటీ ఎక్కడ పెట్టుకుంటామో మేము, తెలంగాణ ప్రభుత్వం. మేము వరంగల్ పెట్టుకుంటాం, సంగారెడ్డిలో పెట్టుకుంటాం, ఆదిలాబాద్లో పెట్టుకుంటాం. అది ఇక్కడ అసెంబ్లీలో మేము నిర్ణయం తీసుకొని మేము ఆ నిర్ణయం తెలియపరుస్తాం సెంటర్కి, అక్కడ ఏర్పడుతుంది. అది ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం అది. అనే విషయం మనకు అర్థం కావాలా? అరే వాళ్ళు పెడతారేమో, వాళ్ళకి ఇచ్చేస్తారేమో, ఇచ్చేయాలని అంటే ఏందని అంటే దాంట్లోనే మరి ఇప్పుడు వచ్చే రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే హైదరాబాద్ గురించి కూడా మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎట్లా? యూనియన్ టెరిటరీ అన్నారు వారు. అంటే యూనియన్ టెరిటరీ రకరకాలుగా ఉంటుంది. యూనియన్ టెరిటరీ ఒక రకంగా కాదు, డామినెంట్ అయ్యి ఒక రకంగా, పాండిచ్చేరి ఒక రకంగా, ఢిల్లీ ఇంకొక రకంగా, ఈ హైదరాబాద్ ఒకవేళ మాట్లాడితే అది వేరే రకంగా ఉండవచ్చు. కాకపోతే ఏంటంటే అల్టిమేట్గా ఆ లేకపోతే అల్టిమేట్ అనాలిసిస్లో అది యూనియన్ అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ కిందనే ఉంటుంది. ఇక్కడ లోకల్ అరేంజ్మెంట్ ఏది పెట్టినా కూడా, అంటే ఇక్కడ కౌన్సిల్ పెట్టి ఇక్కడ ఎన్నికలు పెట్టినా లెఫ్టినెంట్ గవర్నర్ ఉండడం మాత్రం తథ్యం. అంటే మీకు కంబైన్డ్ క్యాపిటల్ పెట్టినప్పుడు ముగ్గురు గవర్నర్ల ఆఫీసులు హైదరాబాద్లో ఉంటాయి, ఒక తెలంగాణ గవర్నరు, ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నరు, లేకపోతే ఆంధ్ర గవర్నరు, ఇంకొక లెఫ్టినెంట్ గవర్నరు. ఈ లెఫ్టినెంట్ గవర్నర్ ఏమో ఆయన యూనియన్ టెరిటరీలో ఉన్నటువంటి విషయాలన్నీ ఆయన చూసుకుంటాడు, మిగిలిన ప్లేస్ ఏదైతే ఉందో ఆయన హైదరాబాద్లో కూర్చొని అట్లా ఒక అంటే ఒక కార్ వేసుకోను లేకపోతే హెలికాప్టర్ మీద ఆయన పోయి ఆయన మిగిలిన విషయాలు ఆయన చూసుకుంటాడు. ఇక్కడి నుంచి ఆంధ్రాకు పోయి ఆయన అక్కడ ఆంధ్ర అసెంబ్లీ ఒకవేళ అక్కడ ఉంటే అక్కడ చూసుకుంటాడు, ఏదో మరి తెలియదు మనకు అట్లా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇది హాస్యాస్పదంగా ఉంటుంది చూడడానికి ఎవరైనా, వినడానికి ఎవరికైనా కూడా. తెలంగాణ సరే బార్డర్ ఏరియాలో ఉంటే అది వేరే విషయం, అది బార్డర్ ఏరియాలో లేదు. కాబట్టి ఇప్పుడు చెప్పవలసిన విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళ దగ్గర నాలుగు ప్లాన్స్ ఉన్నాయండి. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి. ప్లాన్ ఏ ఏందనంటే దీన్ని అడ్డుకోవాలి, సమైక్యాంధ్రనే కావాలని కోరుకోవాలి, దాని ప్రకారం ఉద్యమం చేయాలా. ఆ స్థితి చేజారిపోయింది. తెలంగాణ ప్రకటించేసిన తెలంగాణ గురించి వెనక్కు పోరు, కానీ సమైక్యాంధ్ర ఉద్యమం ముసుగులో లేకపోతే సమైక్యాంధ్ర ఉద్యమం ఇప్పుడు పోయింది. సమైక్యాంధ్ర ఉద్యమం అంతా కూడా ఏకదైన చివరికి హైదరాబాద్కే చేరుకుంది. అది ఇట్ హాస్ పర్కులేటెడ్. వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే ఒక ఆయన ఏం చెప్తున్నాడంటే యూనియన్ టెరిటరీ చేయమంటాడు. మీరు యూనియన్ టెరిటరీ చేయకపోతే దేశానికి రెండో క్యాపిటల్ చేయండి దాన్ని. మరి ఇప్పుడేం తొందర వచ్చిందని చెప్పేసి ఇవ్వడానికి, అంటే దేశానికి రెండో క్యాపిటల్ చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకుంటే అప్పుడు దాని డిబేట్ పెడితే ఒక కమిటీ వేస్తే ఎక్కడ పెడితే బాగుంటుందనే విషయం, అది బెంగళూరా లేకపోతే భోపాలా
లేకపోతే హైదరాబాద్ ఇంకో చోటన ఇంకో చోటన హైదరాబాద్ నాగపూర్ కూడా కావచ్చు అది ఎక్కడో కావచ్చు సార్ అది ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకున్న తర్వాత అక్కడ కూడా కట్టాలి కదా ఒక పార్లమెంట్ హౌస్ తర్వాత చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఆయన 5 లక్షల కోట్ల రూపాయలు కావాలి హైదరాబాద్ లాంటి క్యాపిటల్ మాకు కావాలని అంటే అంటే మరి 5 లక్షల కోట్ల రూపాయలు హైదరాబాద్ పట్టిందని అంటే మరి 400 సంవత్సరాలు పట్టింది దానికి 400 సంవత్సరాలు పైన పట్టింది మరి మీరు అక్కడ కట్టుకోవాలని అంటే మీరు 400 సంవత్సరాలు కట్టుకొని వెందుకు గోల్కొండ ఫోర్ట్ కట్టాలి అక్కడ చార్మినార్ కట్టాలి హైకోర్ట్ బిల్డింగ్ కట్టాలి లెజిస్లేచర్ టౌన్ హాల్ కట్టాలి ఇవన్నీ కట్టాలి కదా కట్టిన తర్వాత వాటిని మార్చాలి మళ్ళీ పేర్లు మార్చాలి 400 సంవత్సరాల తర్వాత మీరు అప్పుడు అక్కడ ఒక హైదరాబాద్ ఉందని చెప్పుకొస్తది అంటే తర్వాత ఆయన మనిషి ఇంకోనే మాట్లాడతాడు 10 ఏళ్ళు ఇక్కడ పని చేసిన తర్వాత ఇట్ వర్క్స్ కదా ఇట్ వర్క్స్ ఇంత దూరం ఉండి కూడా పని చేస్తుంది కాబట్టి దీన్నే మనం హైదరాబాద్ క్యాపిటల్గా మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే అప్పుడు కూడా హైదరాబాద్ కంటిన్యూ అవుతుంది జాయింట్ క్యాపిటల్ ఏంది ఇంకేం క్యాపిటల్ ఏంది ఇక్కడి నుంచే పని చేస్తాం అని ఒక మాట ఇంకొక ఆయన మాట్లాడుతుంది ఇప్పుడు ఏమైందనంటే సమస్య యూనియన్ టెరిటరీ చేయడానికి కేంద్రం అంత సుముఖంగా లేదు ఎందుకంటే బాంబే నుంచే ఆల్రెడీ మీకు వాయిసెస్ వినపడుతున్నాయి బాంబేని యూనియన్ టెరిటరీ చేయమని చాలా రోజుల క్రితం నారీమని చెప్పినాడు అది ఎప్పుడు అక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఫ్లడ్స్ కాదు అంటే విపరీతమైన వర్షాలు వచ్చేసి అక్కడ జనజీవనం స్తంభించిపోయినప్పుడు నారీమన్ ఏం చెప్పినాడు అని అంటే దీన్ని మున్సిపాలిటీకి అప్పచెప్పినారేమో ఇంత పెద్ద సిటీని వాళ్ళు నీళ్లు ఎట్టు పంపించాలో తెలియదు సముద్రంలోకి పంపించాలో తెలియదు లేకపోతే పూనాకు పంపించాలో తెలియదు వాళ్లకు కాబట్టి యూనియన్ టెరిటరీ చేస్తే యూనియన్ గవర్నమెంట్ కింద ఇక్కడ ఒక అద్భుతమైన వ్యవస్థ ఏర్పడి దాన్ని అప్పుడు బాగా చేసుకుంటుందని చెప్పేసి ఆయన చెప్పినాడు ఇప్పుడు మీరు ఇక్కడ చేస్తానంటే వాడు అక్కడ అడుగుతాడు సిటీస్ని యూనియన్ టెరిటరీగా కన్వర్ట్ చేసేటువంటి ప్రపోజల్ ఏదైతే ఉందో ఇట్ హాస్ implications and ramifications of a different kind therefore that is also not workable union territory kaadaya babu meeku time isthunnamu ikkade kante kuda goppa capital akkada pettukovachu kada ani cheppesi Digvijay Singh cheppinattu ga vera paper lo ne jadinam mari ante adi final word nothing is final okavela hyderabad raakapothe moodo ante union territory raakapothe moodo plan endi naalugo plan endi plan c endi plan d endi ante గవర్నర్కి ప్రత్యేకమైన అధికారాలు ఇస్తూ లా అండ్ ఆర్డర్కి సంబంధించో లాకి ల్యాండ్కి సంబంధించో ప్రత్యేకమైన అధికారాలు ఇస్తూ ఒక రాజ్యాంగ సవరణ చేయడం అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ కన్ఫరింగ్ స్పెషల్ పవర్స్ ఆన్ ద గవర్నర్ ఎందుకంటే వాళ్ళ అనుమానాలు నేను దేని గురించి రేపు పొద్దున వచ్చి మా మీద పడతారేమో లేకపోతే ఏంటంటే చట్టాలు తవ్వితీసి ఎందుకంటే మీరు ఎట్లా భూ ఆక్రమణకు పాల్పడ్డారని చెప్పేసి అడుగుతారేమో అనే అనుమానాలు ఉంటాయి కాబట్టి ఆయనకు స్పెషల్ పవర్స్ ఆయనకు పెట్టేస్తేందనంటే మీ గవర్నమెంట్ చేతిలో వచ్చి అధికారాలు పోతాయి కాబట్టి అది చేయొచ్చు అనే ఉద్దేశం ఒకటి అది చేస్తే ఏందనంటే అది రాజ్యాంగ సవరణ అంటే ఎట్లా జరుగుతుందనంటే రాజ్యాంగ సవరణ ఒకటి పార్లమెంట్లో జరిగేదే కాదు మోర్ దెన్ హాఫ్ ద స్టేట్స్ హ్యావ్ టు అగ్రీ దేశంలో ఉన్న 28 స్టేట్స్ లోపల 15 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ లెజిస్లేచర్స్ కూడా పాస్ చేయాలి వి యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్ అని అది స్పెషల్ కైండ్ ఆఫ్ అమెండ్మెంట్ అది ఎందుకంటే రాష్ట్రాల అధికారాలకు సంబంధించింది అని నేను అనుకుంటాను ఇంప్లికేషన్ మరి శ్రీధర్ యూ మే కరెక్ట్ మీ ఇఫ్ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ దట్ కాబట్టి నేను ఏంటంటే ఎటువైపు చూసినా కాంప్లికేషన్సే ఉన్నాయి కాబట్టి ఏం చేయాలంటే కంబైండ్ క్యాపిటల్ అని అంటే కంబైండ్ క్యాపిటల్ కాదండి జాయింట్ క్యాపిటల్ కూడా కాదు ఇది ఏంటంటే టెంపరీ క్యాపిటల్ మాత్రమే ఉంటుంది టెంపరీ క్యాపిటల్ ఏంటంటే కొన్ని రక్షణలు మాకు ఏర్పాటు చేస్తారా అని అంటే మరి అప్పుడు జెంట్లమెన్ అగ్రిమెంట్ చేసుకున్నాము మరి ఇప్పుడు ఏ మెన్స్ అగ్రిమెంట్ చేసుకోవాలో ఉమెన్స్ అగ్రిమెంట్ చేసుకోవాలో మరి ఏది తెలియదు మరి ఏదో అగ్రిమెంట్ చేసుకోవాలి అగ్రిమెంట్ చేసుకుంటే మరి దానికి చట్టరూపమే ఉండదు ఎందుకంటే ఆ జెంట్లమెన్ అగ్రిమెంట్కి చట్టరూపం లేదు కాబట్టి ఏంటంటే నెక్స్ట్ డేనే దాన్ని తొంగలో దొక్కేసినారు అయిపోయింది దానికి సమస్య లేదనే సంతకాలు కూడా లేవు పూర్తిగా సంతకాలు కూడా లేవు కాబట్టి చెప్తున్నది ఏంటంటే సిడబ్ల్యూసి రెజల్యూషన్ మీరు ఎవరన్నా చూసుంటే మీకు దాంట్లో ఒక విషయం బోధపడుతుంది దాంట్లో వాళ్ళు ఏమంటున్నారంటే హైదరాబాద్ విల్ బి ఏ కంబైండ్ క్యాపిటల్ ఆఫ్ బోత్ ద స్టేట్స్
ఆఫ్టర్ ది ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అంటే ఫస్ట్ రాష్ట్రం ఏర్పడుతుంది, ఆ తర్వాత హైదరాబాద్ కంబైన్డ్ క్యాపిటల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్. అక్కడ నేను ఏంటంటే దాన్ని ఏ రూపం ఇస్తారని చెప్పేసి మనకి ఇంతవరకు అర్థం కాలేదు. అది వెదర్ దట్ విల్ స్టాండ్, దే విల్ స్టిక్ టు ఇట్, ఆర్ ఇట్ విల్ గెట్ అన్స్టాక్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్, వీ డు నాట్ నో. దట్ ఈస్ సంథింగ్ దట్ దే హ్యావ్ టు డిసైడ్. వాళ్ళు నిర్ణయించి వాళ్ళకి చెప్పాలి. కాబట్టి మనకి ఎన్నో ఉంటాయి, మన సెంటిమెంటలు, మన హిస్టారిసిటీ, మన కల్చరు, అవి ఏమంటే ఫోన్ లేదా మీరే సాధారణ ఎవడైనా తీసుకుపోతాడు, ఏమైనా తీసుకుపోతాడు, అదేం సమస్య లేదు. అదేంటంటే ఈ రోజులో ఏంటంటే కాన్స్టిట్యూషనల్గా జరిగే ఇన్వేషన్ ఉంటుంది. ఈ మధ్య మీకు ఇదివరకంటే మా మహమ్మద్ గోరి వచ్చి ఇన్వైట్ చేసిన వాడు చేసినది, ఆ ఇన్వేషన్స్ ఉండవు. ఇప్పుడు వస్తే వ్యాలిడ్ కాదు. మేము ఇక్కడ కూర్చుంటాం, ఏమంటే రానివ్వమంటే అది కుదరదు. దేల్ సే దట్స్ ఆల్ ఆర్ సిటిజన్స్, ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. ఐ కెన్ గో అండ్ బై ల్యాండ్ ఇన్ ఢిల్లీ, నాట్ ఇన్ కాశ్మీర్ బట్ నాట్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఎనీవేర్ ఐ కెన్ బై ల్యాండ్, ఇఫ్ ఐ కెన్ అఫర్డ్ టు బై ఇట్, ఇఫ్ ఐ కెన్ మేనేజ్ టు బై ఇట్. ఇట్స్ నాట్ సింపుల్ దట్ యూ కెన్ సింప్లీ గో అండ్ బై ల్యాండ్ ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్. మీరు శంషాబాద్ దగ్గర ల్యాండ్ కొనలేరు ఇప్పుడు. కాబట్టి చెప్తున్నది ఏంటంటే ఇట్లా మాట్లాడుకోవడం కాదండి. వాళ్ళు రోజు బొంబాట్ చేస్తున్నారు మీడియాలో. వాళ్ళు ఏమంటారంటే మేము హైదరాబాద్లో క్యాపిటల్ పెట్టుకుంటాం, మీరు వరంగల్లో పెట్టుకోండి. మీరు వినే ఉంటారు మరి, అంటే దాంట్లో లాజిక్ ఉండాల్సిన అవసరం లేదు. మరి ఏమైపోయింది తెలుగు జాతి, తెలుగు జాతి కాన్సెప్ట్ ఏమైపోయింది? మీరు తెలుగు జాతి తెలుగు తల్లిని ముక్కలు చేస్తారని మాట్లాడిన వాళ్ళు మామూలు వరంగల్లో పంపిస్తారంటే ఒకరిని అంటే ఒక చెయ్యి మా వరంగల్లో పెట్టు, ఇంకొక చెయ్యి హైదరాబాద్లో పెట్టు, మరి కాలు ఎక్కడ పెట్టాలో ఇంకో కాలు ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు తెలుగు తల్లికి. ఆ తెలుగు తల్లి షేపే మారిపోద్ది అప్పుడు. మీరు చూస్తున్న తెలుగు తల్లి స్టాచ్యూ ఏదైతే ఉందో అప్పుడు కాలు ఒకటి గాల్లో ఉంటుంది, ఇంకోటి వేరే చోట ఉంటుంది, చెయ్యి ఒక చోట, మొహం ఒక చోట, ముక్కో చోట, అట్లా ఉండాలి. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు ఈ విషయం ఏదైతే మాట్లాడుతున్నా మనం రెసిస్ట్ చేయడం అనేది ఉండాలండి. సింపుల్ పాయింట్ అది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాజధాని ఎక్కడ ఉండాలనేది ప్రభుత్వాలు చేసుకునే పని. అది మీరు మొదలు రాజధాని ఎక్కడో చెప్పి తర్వాత రాష్ట్రం ఏర్పడాలని చెప్పేది ఈ రివర్స్ లాజిక్ ఏదైతే ఉందో ఆ రివర్స్ లాజిక్ని మేము ఒప్పుకోము. ఇట్స్ ఐస్ సింపుల్ యాజ్ దట్. అంతటా అదే జరిగింది. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు మాకు మద్రాసు క్యాపిటల్ సిటీ కావాలన్నారు వాళ్ళు. ప్రజాపార్టీ వాళ్ళు ఏమడిగినారంటే మీరు కమిషనర్ స్టేట్స్, కమిషనర్ స్టేట్ అంటేనే యూనియన్ టెరిటరీ. అప్పుడు 52లో కమిషనర్ స్టేటస్ అంటేనే యూనియన్ టెరిటరీ. పెద్ద పెద్ద వ్యాసాలు రాసుకున్నారు. టెన్ ఎడ్యుకేషన్ ఆదం రోట్ ఇన్ వేరియస్ మ్యాగజైన్స్. సమస్య కాదు అంటే అట్లా కాదు, ఎందుకంటే మీ టెరిటరీలో లేదు కాబట్టి అని అంటే మరి నార్త్ ఆర్కాట్ నుంచి మేము రోడ్ వేసుకుంటాము అది హైదరాబాద్ అక్కడికి, అది పెద్ద సమస్య కాదని చెప్పి ఇప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తారు. మనం ఏంది 150 కిలోమీటర్ రోడ్ ఆల్రెడీ ఉంది కదా, హైవే ఉంది కదా, కారిడార్ ఇవ్వండి అని చెప్పేసి, కారిడార్ ఇవ్వని చెప్పేసి శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పింది కదా, ఇట్లాంటివి మాట్లాడతారు. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే రాష్ట్రం ఏర్పాటు మొదలు చేయండి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు క్యాపిటల్ సంగతి మాట్లాడండి, అప్పుడు మాతో నెగోషియేట్ చేయండి. హైదరాబాద్ వెదర్ ఇట్ విల్ బి ద క్యాపిటల్ సిటీ ఆర్ నాట్ విల్ బి డిసైడెడ్ బై తెలంగాణ గవర్నమెంట్. ఇట్ డజంట్ హ్యావ్ టు బి ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ. మేము పెట్టుకోము ఇక్కడ. ఇట్ ఈస్ ఆల్రెడీ డెవలప్, యూ వాంట్ టు డెవలప్ వన్ మోర్ సిటీ, సో విల్ గో టు ఆదిలాబాద్. సింపుల్. నువ్వెవడు నాకు చెప్పడానికి నేను ఎక్కడ పెట్టుకోను క్యాపిటల్ సిటీ? హైదరాబాదే క్యాపిటల్ సిటీ ఉండాలని ఏముంది? నువ్వెక్కడ పెట్టుకుంటావో చెప్పు. మేము పెట్టుకోవట్లేదండి. హైదరాబాద్ మా తెలంగాణ 10 జిల్లాల తెలంగాణ అన్నావు కదా, 10 జిల్లాలు ఏవో చూపించు నాకు. ఫిజికల్గా వెరిఫికేషన్ చేస్తే 10 జిల్లాలు ఎక్కడ కనపడతాయి అంటే జిల్లాల్లో హైదరాబాద్ ఉందా, హైదరాబాద్లో జిల్లాలు ఉన్నాయా చెప్పండి, ఎక్కడున్నాయి? గుంటూరులో ఆంధ్ర ఉంది, లేకపోతే ఆంధ్రలో గుంటూరు ఉందా అని మాట్లాడితే మరి ఆంధ్రలో గుంటూరు ఉంది కదా, అవునా కదా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ లాజిక్ని ఈ రకంగా కొట్టాలి మనం. కాకపోతే ఏంటంటే చట్టబద్ధంగా చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో క్యాపిటల్ సిటీకి చట్టానికి సంబంధం లేదు.
అది ప్రభుత్వాలకు సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో దాని ప్రకారంగా రాష్ట్ర రాజధానులు ఏర్పడతాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము నిర్ణయించుకుంటాము. మీకు కావాలని అనుకుంటే మాతో నెగోషియేట్ చేయండి. ఇక్కడ టెంపరరీగా ఉందామని అనుకుంటే నెగోషియేట్ చేయండి. టెంపరరీ క్యాపిటల్ ఇస్ టెంపరరీ క్యాపిటల్. నో డిమాండ్స్ ఆన్ ద రిసోర్సెస్, నో డిమాండ్స్ ఆన్ ద రెవెన్యూస్, నో డిమాండ్స్ ఆన్ ఎనీథింగ్. అఫ్ కోర్స్ షేరింగ్ ఉంటుంది, షేరింగ్ ఉంటుంది. అప్పుడు బిల్డింగ్ షేరింగ్ ఉంటే మిగిలిన షేరింగ్ ఉంటుంది. ఆ షేరింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది దానికి కూడా రూల్స్ ఉన్నాయి. మీకు రెవెన్యూ కావాలంటే ఇప్పుడు కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా మీకు రెవెన్యూ వస్తుంది. ఇంకొక విషయం, ఉద్యోగుల విషయం లోపల ఇప్పుడు పెద్ద రవస జరుగుతున్నది. దాంట్లో చెప్పేది ఏంటంటే ఒక ప్రిన్సిపల్ ప్రకారంగా మీకు ఆప్షన్ ఇస్తారు. ఆప్షన్ ఇచ్చిన దాని ప్రకారంగా ఎక్కడ పోవాలన్నా అక్కడ పోవాలా. క్యాపిటల్ సిటీ అక్కడ పెడితే వేరే ఇంప్లికేషన్ ఉంటుంది, ఇక్కడ పెడితే వేరే ఇంప్లికేషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి పోయే వాళ్ళు ఎవరు ఉండరు, చాలామంది. హైదరాబాద్లో కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది కాబట్టి క్యాపిటల్ సిటీ అక్కడ పెడితే వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా సెక్రటేరియట్ అక్కడ వస్తుంది, వేరే ఆఫీసెస్ అక్కడ వస్తాయి, తర్వాత కార్పొరేషన్స్ డివైడ్ అవుతాయి, ఇవన్నీ వీళ్ళందరూ పోవాల్సి వస్తుంది. బియాండ్ ఏ పాయింట్ ఏంటంటే మీరు ఎక్కువ మంది మీరు ఇక్కడే ఉండదలుచుకుంటే అప్పుడు జూనియారిటీ సీనియారిటీ అనే బేసిస్ మీద తీసి పంపుతారు. అక్కడ తెలంగాణ వాడు పోవచ్చు, లేకపోతే ఆంధ్ర వాడు పోవచ్చు, ఎవడన్నా పోవచ్చు. ఇఫ్ హ్యాపెన్ టు బీ ఏ సీనియర్ ఆన్ ఎ పర్టికులర్ డే, ఇట్ వుడ్ బి ఏ డిఫరెంట్ ఫేట్. ఇఫ్ యూ హ్యాపెన్ టు బి ఏ జూనియర్ మ్యాన్, ఇట్ వుడ్ బి డిఫరెంట్ ఫేట్. దెన్ యూ కాంట్ సే నో. నో అంటే మీ ఉద్యోగం వదులుకోవాలి, లేకపోతే లాంగ్ లీవ్ పెట్టి పోవాలి. నీకు లాంగ్ లీవ్ పెట్టే అవకాశం ఉంటే మనం ఏమంటున్నాం ఇప్పుడు, 80% వాళ్ళే ఉద్యోగాల్లో ఉన్నారు, 20% మనం ఉన్నామని చెప్పుకున్నప్పుడు